దాసోశ్రావణ్ కూడా మాట్లాడుతా ఉన్నారు నల్లకోట వేసుకుని ప్రెస్ మీట్. ఖచ్చితంగా నిరుద్యోగులందరూ ఒక స్టాండ్ మీద ఉన్నారు. మహారాష్ట్ర జార్ఖండ్ లాంటి ఏరియాల్లో కాంగ్రెస్ కి ఆపోజిట్ గా వీళ్ళందరూ కూడా ప్రచారాలు చేస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ని అక్కడ ఓడించే ప్రయత్నంగా మేము అందరం వెళ్తామని చెప్తాం. ఒకటి ఇక్కడ నాకు రెండు పాయింట్లు అర్థం కావట్లేదు. ఇక్కడ ఆల్రెడీ నిరుద్యోగులే కాంగ్రెస్ పట్ల ఫైట్ చేసింది వచ్చింది, ఇక్కడ నెగ్గడానికి కూడా కారణం అది. మరి ఇప్పుడు అక్కడ జార్ఖండ్ మహారాష్ట్ర వెళ్ళి మరి వీళ్ళ చేత బీజేపీకి ఓటేస్తారు, ఎలా పోయింది పరిస్థితి? మరి అటు శావరన్న చెప్పాలా, కాంగ్రెస్ ని ఓడించి బీజేపీని గెలిపిమని మరి కేసీఆర్ చెప్తాడా, కేటీఆర్ చెప్తాడా, హరీష్ రావు చెప్తాడా చెప్పాలి. కడుపు కాలిన వాళ్ళనే పోతంటే ఎవరు ఆపం, కానీ దీంట్లో సందేట్లో సడేమి అని కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు దూరు దీంట్లోనే ఈ నిరుద్యోగి ఆపేదన చూడండి అని చెప్తున్నారు. అందులో కొందరు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు నిరుద్యోగులే కానీ రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు కొందరు, కానీ వాళ్ళు గ్రూప్ వన్ నిరుద్యోగులు కాదు కొందరు, వాళ్ళ పేరు కూడా నిరుద్యోగం రాసిర్రు. అప్పుడు రాయాలి చేస్తే రాజకీయ నిరుద్యోగం రాయాలి, క్లారిటీ ఉంటుంది. అదే ఇప్పుడు దూదిమెట్ల బాలరాజు అన్నది రాసిర్రు, ఆయన గతంలో బీఆర్ఎస్లో ఉండి కమిషన్ చైర్మన్ చేసిండు, పశువులకు సంబంధించి చేసిండు. ఈ నిరుద్యోగి మాటలు వినండి అని పెట్టి రావును, ఆయన నిరుద్యోగి, బీఆర్ఎస్ ఓడిపోవడం వల్ల దూదిమెట్ల బాలరాజు అన్న నిరుద్యోగం, రాజకీయ నిరుద్యోగం. అంటే గ్రూప్ వన్ వాళ్ళు చేసే పోరాటంలో నిజాయితీ ఉంది, కానీ సందేట్లో సడేమి అని బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొద్దిమంది దూరి పాపం వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు. ఇప్పుడు నిజంగా ఈ వ్యతిరేకంగా ఒకవేళ జార్ఖండ్ మహారాష్ట్రలో చేయాల్సి వస్తే నిరుద్యోగులు చేయడం కరెక్టేనా? అంటే చేయాలి, అక్కడికి వెళ్ళి చేసుడు, కానీ ఖచ్చితంగా మరి రాజకీయ సపోర్ట్ అయితే కావాలి. కావాలంటే తీసుకుంటారు, మరి మళ్ళీ బీజేపీ తీసుకెళ్తుందా? మరి ఇప్పుడు ఎవరిని అడుగుతారు తీసుకునేటట్టున్నారు. ఇప్పుడు ఎప్పటికీ కాంగ్రెస్ మీద కాంగ్రెస్ ఇప్పుడు వీళ్ళేమో కోపం తీర్చుకోవాలి, వీళ్ళ పవర్ ఎంతో చూపించుకోవాలని నిరుద్యోగులు ఉన్నారు. ప్రతిపక్షాలు ఎట్లాగూ సపోర్ట్ అడిగితే చేస్తాయి, పోతారు బొంబాయికి పోతారు. రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ ఎక్కడైతే మీటింగ్లు పెడతాడో అక్కడ వీళ్ళు కూడా వెళ్ళి, ఇక మరి రేవంత్ రెడ్డి ఇట్లుంది జీఓటి ఉంటుంది ఆయన తీసుకొచ్చిండు, కనీసం ప్రిలిమ్స్ రిజల్ట్ కూడా వెబ్సైట్లో పెట్టట్లేదు, మరి ఓసీలో ఉన్న జాబులన్నీ ఫార్వర్డ్ కమ్యూనిటీలకే పోయినాయని మరి ఆరోపిస్తే మరి దానికి సమాధానం లేదు. ఎస్సీ ఎస్టీ బీసీలలో వచ్చిన మెరిట్ను ఓపెన్ కేటగిరీలో తీసుకోలేదు, మరి నువ్వు చిక్కడపల్లి లైబ్రరీ కూడా కూసుండి మాకు ముచ్చట్లు చెప్పినా, నేను ఆల్రెడీ వీళ్ళు ప్రింట్ ఆయన కూసున్న ప్రింట్ తీసుకుపోయి మాకు రాహుల్ గాంధీ చెప్తే మేము వేసినాం, కానీ మాకు రాహుల్ గాంధీ వస్తలేడు, రేవంత్ రెడ్డి న్యాయం చేస్తలేడు, మీరు నమ్మినట్టు ఎట్లా పడవద్దు అని చెప్పి వీళ్ళు చెప్పొచ్చు కూడా, చెప్పొచ్చు, నేను చెప్తారు, ట్రైన్కి పోతారు, సపోర్ట్ తీసుకుంటారు ప్రతిపక్షాల సపోర్ట్ తీసుకుంటారు. ఇప్పుడు సావనే ఇస్తారు దాసోశ్రావణ్, ఇప్పుడు నల్లకోట వేసుకున్న దాసోశ్రావణే ఆయన దగ్గర డబ్బులు తక్కువైనా కపిల్ సిబాల్కే 10 లక్షల గంటకు 10 లక్షలు తీసుకుంటారట. మరి గంటకు 10 లక్షలు ఒక్కోడికే కపిల్ సిబాల్కి ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక 10 మందికి మంచికి 1 లక్ష రూపాయలు ఇస్తే ఓ వారం రోజులు ఉంటే పోయి చెప్పొస్తారు, నిరుద్యోగులే పోతారు. మరి దయచేసి నిరుద్యోగులను పంపించండి, మళ్ళా మీ బీఆర్ఎస్లోని రాజకీయ నిరుద్యోగులను పంపించి రాహుల్ గాంధీ డౌన్ డౌన్ కాంగ్రెస్ కోటేకండి అని మీరు పోకండి. ఎవరైతే గ్రూప్స్ ప్రిలిమ్స్ ఒక్క మార్క్తోని లేదంటే జీవో 29 వల్ల జాబులు పోయిన వాళ్ళు కానీ, జీవో 29 వల్ల నష్టపోయిన వాళ్ళు కానీ, లేదా గతంలో కాంగ్రెస్ తరఫున మాట్లాడిన వాళ్ళు కావచ్చు, నిరుద్యోగులు కానీ, వాళ్ళు పోతే చక్కదనం ఉంటుంది. మళ్ళీ ఎంక్వైరీ చేస్తే ఇదే దూదిమెట్ల బాలరాజు గెలిచిన అన్నను మరి బాల్కా సుమను గాదర్ కిషోర్ పోతే మీ పరువు మీరే తీసుకున్నట్టు ఉంటుంది. ఆ కపిల్ సిబాల్కి అన్ని డబ్బులు ఇచ్చారు కదా, మళ్ళీ కవిత లిక్కర్ స్కామ్లో రిలీజ్ అయినప్పుడు ఓ అమ్మ పేద కాన్వే తీసుకొని ఆ ఫ్లైట్ తీసుకొని ఫస్ట్ పోయి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి టాటా ఇండికా వాళ్ళదు వాళ్ళది ఈ ఫ్లైట్లను ఎక్కి ఈమెదో ఎవరెస్ట్ శిఖరం పూర్ణ ఎక్కినప్పుడు కూడా పూర్ణ ఎవరెస్ట్ శిఖరం ఎక్కి మలవద్దు పూర్ణ ఆనంద్ ఇద్దరు తెలంగాణ నుంచి ఎవరెస్ట్ శిఖరం ఎక్కినప్పుడు కూడా ఇంత కాన్వే పెట్టలే. ఈమె లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి 6 నెలలు ఎందునో జైలుంటే రావమ్మ రావమ్మ మహాలక్ష్మి అని ఆమెకు బొట్టు పెట్టి ఆరతిచ్చి తీసుకొస్తే ఎటుపోతుందన్న సమాజము. నేను అన్నదంటే అన్ని కోట్ల రూపాయలు కవిత అరెస్ట్ అప్పుడు రిలీజ్ అప్పుడు పెట్టారు, గతంలో మీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా అడ్వర్టైజ్మెంట్లకు డబ్బులు పెట్టారు, 1000 కోట్లు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి, సపరేట్ ఒక విమానం కొనుక్కున్నారు. నిరుద్యోగులకు ఇవ్వండి కదా మంచికి 1 లక్ష రూపాయలు, పేద నిరుద్యోగులకు మంచికి 1 లక్ష ఇస్తే ఆ మహారాష్ట్రకు పోతారు, కాంగ్రెస్ మీద ప్రచారం చేస్తారు, వాళ్ళు 50,000 ఉంచుకుంటారు, 50,000 ఖర్చు పెడతారు, కనీసం మీరు చేసిన పాపాలు అట్లనే కడుగుంటున్నాయి కదా.
మీరు చేసిన పాపాలు ఊరికే పోవు. 58 ఏళ్ళ జాబున్నోడికి 61 ఏళ్ళు చేసినామంటే కేసీఆర్ అంటే పురుగులవాడు చేస్తాడు. మా నిరుద్యోగులు ఉసురు తలిగి ఇంకా అందులోనే 20 ఫామ్లో మక్కుతాడు. ఎవడు అడిగింది నిన్ను 58 ఏళ్ళు 61 చేస్తావు? గవర్నమెంట్ ఉద్యోగి జాబున్నోడికి 3 ఏళ్ళు పెంచిండు, జాబ్ లేనోడికి ఏం లేదు. నిరుద్యోగ భృతి అంటే నిరుద్యోగ భృతి 5 ఏళ్ళు అది. ప్రతి నిరుద్యోగి బీఆర్ఎస్ ఫండ్ నుంచి ఇప్పుడు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరికీ కూడా వీడు గతంలో 5 ఏళ్ళలో నిరుద్యోగ భృతి నెలకు 3 వేలు ఇస్తున్నాడు కదా. నెలకు 3 వేలు అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది అంటే 10 నెలలకు 30 వేలు, సంవత్సరానికి 36 వేలు. 36 వేలు అంటే 5. ఈ డబ్బులన్నీ కూడా ఒక్కొక్క నిరుద్యోగికి బీఆర్ఎస్ పార్టీ ఫండ్ నుంచి ఇచ్చి చెంపలేసుకొని ముక్కు నేలకు రాకి అప్పుడు ఓయి లైబ్రరీకి చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి నీ బానిసలను మీ తొత్తులను ఆర్ఎస్ ప్రవీణ్ను దాసవసరావును పంపండి. అప్పటిదాకా మీరు చేసిన పాపాలు, మీరు ఏడ్చే దొంగ ఏడుపులు, నంగనాచి ఏడుపులు, రాక్షస ఏడుపులు, విష కౌగిలి, దృశ రాష్ట్ర కౌగిలి ఇంకా నమ్ముదు అంటే పిచ్చోళ్ళ. గ్రూప్ 1కు, గ్రూప్ 2కు, గ్రూప్ 3కి, గ్రూప్ 4కు ప్రిపేర్ అయ్యేటోళ్ళకు తెలివి లేదనుకుంటురా? డిఎస్సి ప్రిపేర్ అయ్యేటోళ్ళకి టీచర్ జాబ్లకు మీరు చేసిన అన్యాయం తెలియదా? ఈ బేవర్స్ గాళ్ళు 10 ఏళ్ళలో రిక్రూట్మెంట్ చేస్తే ఇవాళ రోడ్ల మీద ఉండాల్సిన అవసరం ఏముంది? 10 ఏళ్ళలో రిక్రూట్మెంట్ క్లియర్గా పేపర్ లీక్ కాకపోతే గ్రూప్ 1 ఎంప్లాయీస్ అంతా ఇప్పుడు ఎంప్లాయ్ అయిపోయి గ్రూప్ 2 అయ్యేటోళ్ళు అప్పుడే 13 వేలు టీచర్ జాబ్లు ఇస్తే వాళ్ళు రిక్రూట్ అయ్యేటోళ్ళు. జీవో ఫార్టీస్ తీసుకురాకపోతే ఇవాళ ఆ పోలీస్ అభ్యర్థులు రోడ్ల మీద ఎందుకు తిరుగుతుండే? చంపినోడే సంతాపం ప్రకటించినట్టు సిగ్గు శరం లేకుండా బీఆర్ఎస్కి ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉంటే ఇంట్లోనే ఉండాలి. మిమ్మల్ని ఎవడు అడిగిండే రమ్మని? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బయటకు రాకపోవడం అంటే సేమ్ ఇదే సిచువేషన్ రిపీట్ అవుతుంది అనుకోవచ్చా? అయితే వీళ్ళ పరిస్థితి కూడా అంతే అవుతుంది. ఇక్కడ బయట కనపడట్లేదు, కనీసం వచ్చి మాట్లాడిందో కూడా నస్తుండా మాట్లాడు, దీని మీద మాట్లాడేటోడో ఎవడో లేడు కదా. కోదండరామ్ సార్ తారనాగలు ఉంటాడు, ఊ అంటే వచ్చేది చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చేది, ఆటోలో ఇందిరా పార్క్కి వచ్చేది, ధర్నాకాడ్కి వచ్చేది. మరి ఏడవైనా కోదండరామ్ సార్ నేను జాతి పితను, ప్రొఫెసర్ జయశంకర్ తర్వాత నేనే, నేను సకల జనుల సమ్మె చేసిన, మానవ హారం చేసిన, ఆహారం చేసిన, తెలంగాణ జేఏసీకి రాజకీయ జేఏసీకి ప్రెసిడెంట్గా ఉన్నా. అవును ఉన్నావు, మరి ఇప్పుడేం చేస్తున్నావు? నీకు ఎమ్మెల్సీ ఇయ్యంగానే ఇక మాట్లాడవా? అకనూరు మురళి సార్ ఏం చేస్తున్నాడు? అప్పుడు ఇక్కడికి ఓయు లైబ్రరీకి ఇక్కడికి వస్తే వేయండి, 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 ఓట్లు వేయండి, కాంగ్రెస్కి వేయండి, నేనున్నా నేను చూసుకుంటా. మనదే కూర్చుండి నిరుద్యోగుల తరఫున పాలసీ తయారు చేసుకుందాం. ఒక్క నిరుద్యోగికి అన్యాయం జరగకుండా నేను చూస్తా. ఇప్పుడు ఆ జానయ్య సార్, ప్రొఫెసర్ జానయ్య సార్ వచ్చిండు, ఇప్పుడు ఆయన అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఆయన వీసైండ్ అంటున్నారు, ఈయన విద్యా కమిషన్ చైర్మన్ అంటున్నారు. మరి మీకు ఉద్యోగాలు వచ్చినాయి కదా, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేవు కదా? మేము నిరుద్యోగులకు కూడా అందరికి ఉద్యోగాలు ఇవ్వమంటలే. ఉన్న ఉద్యోగాలే నిజాయితీగా నికర్స్గా ఫిలప్ చేయండి, తప్పుడు పోకుండా చూడండి. ఒకవేళ మీ ప్రభుత్వం మంచి చేస్తే మంచి చేసిందని చెప్పండి, చెడు చేస్తే చెడు చేసిందని చెప్పండి. నోరు తెరవాలా కదా. సెంటర్లో బీజేపీ తప్పు చేస్తేనేమో అకనూరు మురళి సార్ ట్వీట్ చేస్తుండు. మరి జీవో 29 మీద నీ స్టాండ్ ఏంది? మంచిదైతే మంచిదాను, చెడ్డదైతే చెడ్డదాను. కోదండరామ్ సారు నీకు 70 ఏళ్ళు దగ్గరకు వచ్చినాయి, మంచిదా మంచిది కాదా జీవో 29? వీఆర్ ఆస్కింగ్. నిరుద్యోగులు అడుగుతున్నారయ్యా, అడుగుతుంటే చెప్పకుండా ఏంది ఇట్లా గమ్మునుంటే? నోరు తెరిస్తే ఇటు మాట్లాడితే ఇల్లు తిడతారు, అటు మాట్లాడితే వాళ్ళు తిడతారు. నాకెందుకు గోడ మీద పిల్లలు ఎక్కుంటే చాలు, అవసరం ఉంటే అటు తుంకోవచ్చు, అవసరం ఉంటే ఇటు తుంకోవచ్చు అంటే ఇది కరెక్టా? అరే నిరుద్యోగులు అంత బాధపడుతుంటే ఒకవేళ ప్రభుత్వమే కరెక్ట్ అనుకుందాం, వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాం కదా. ఎక్స్ప్లెయిన్ చేయకుండా తాపకొక ఇంటెలిజెన్స్ అయినా పెట్టి ఏడుకు వస్తురు, ఎటు పోతురు? పోలీసు వాళ్ళకి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ తరపునే అంటే మంచి చెడు కరెక్టు తప్పు ఏం లేదా, కొట్టుడే కొట్టుడా?